లోకన్ నాయకుడు కమల్ హాసన్ హీరోగా మలయాళ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సభాష్ నాయుడు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ లైకా ప్రొడక్షన్ సంస్థతో కలిసి తన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కూతురిగా సెక్సీ బ్యూటీ శృతి హాసన్ నటిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ నటుడు మను నారాయణ్ ఈ సినిమాలో శృతి హాసన్ సరసన నటించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలిసింది. గతంలో ఏఆర్ రెహమాన్, బాంబే డ్రీమ్స్, లవ్ గురు, వాల్ స్ట్రీట్ మనీ నెవర్ స్లీప్ వంటి చిత్రాల్లో నటించిన మను ఈసారి శభాష్ నారాయణ్ చిత్రంలో శృతి హాసన్తో రొమాన్స్ చేయనున్నాడు. నిజానికి ఇతని ప్లేస్లో మరో స్టార్ హీరోని తీసుకోవాలని చిత్ర బృందం ముందుగా అనుకున్న ఫైనల్గా మనునే తీసుకున్నారు. ఇక ఇందులో కమల్ హాసన్కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అంతేకాదు హాస్య బ్రహ్మం బ్రహ్మానందం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లాస్ ఏంజల్స్లో చేయబోతున్నట్లు సమాచారం. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా